సార్ ఇప్పుడు అన్నోన్ ట్రాన్సాక్షన్స్ అంటే మీకు ఎవరో ఫోన్పే చేస్తారు, మళ్ళీ రిటర్న్ మీకు కాల్ చేసి మీకు 1 lakh పంపించాము, 1000 పంపించాము, రిటర్న్ పంపించండి, రిటర్న్ నాకు పంపించకండి, లింక్ క్లిక్ చేయండి మా ఫ్రెండ్కి వెళ్ళిపోతాయి, ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. మనకి సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది ఇది. అసలు ఇలా ఎలా జరుగుతుంది? అండ్ ఓటీపీ అంటే ఓటీపీ, ఇప్పుడు అమెజాన్ డెలివరీ వచ్చింది మీకు, మీరు ఆఫీస్లో ఉండి ఇంటి దగ్గర డెలివరీ ఇస్తున్నామని ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ చెప్పండి సార్ మీకు డెలివరీ అయిపోయింది అని అంటారు. అలా అంటే డబ్బులు తీసుకోవడమా, లేకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమా, ఇలా జరుగుతుంది అంటే ఇది ఎలా సార్, అంటే మీ సమాధానం ఏంటి? సో ఇక్కడ అన్నోన్ పర్సన్స్తో మనం ట్రాన్సాక్షన్ చేయకూడదు. మీరు నిజ జీవితంలో కూడా పోత దారిలో ఎవరితో ట్రాన్సాక్షన్ చేస్తారా? షాపుకు ఏదైనా పోయి ఉంటారు, కానీ రోడ్డు మీద ఆపి ఇట్లా ఇదిగో ఇట్లా నేను డబ్బులు ఇస్తాను క్యాష్ ఇస్తాను అనవు కదా. సేమ్ ఇట్లనే ఆన్లైన్లో అన్నోన్ పర్సన్స్తో చేయకండి. నా దృష్టికి వచ్చిన 2-3 నేరాలు చెప్తాను. అంటే పర్సనల్గా వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు, నేను పుట్టపడత నుంచి ఒక అతను ఫోన్ చేసినాడు, మామూలుగా నా నెంబరు యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి రకరకాల మంది ఫోన్లు చేస్తుంటారు. సో పుట్టపడతలేని అది ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉంది కదా, సో సాయిబాబు గారి హాస్పిటల్ ఉంది, చాలా మంది పేషెంట్లు దేశవ్యాప్తంగా వస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా వస్తుంటారు. సో అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పాపం క్యాష్ లేకోకుండా వస్తుంటారు. క్యాష్ లేకోకుండా వస్తుంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో డబ్బులు పంపిస్తారు, అక్కడ లోకల్ షాపులకు డబ్బులు పంపిస్తే వాళ్ళు లోకల్ షాప్ వాళ్ళు ఒక 5% 2% 1% కమిషన్ పట్టుకొని ఇస్తుంటారు అన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అట్లా ఇస్తే మంచిదే, ఏం ప్రాబ్లం లేదు, ఫ్రీగా అయినా ఇవ్వచ్చు లేకపోతే కమిషన్ పట్టుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారంటే, అక్కడ క్యాష్ అక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికో ఇప్పించేటట్లు అక్కడ లోకల్ ఏజెంట్లను వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నారు. ఈ నిరుద్యోగులు ఉంటారు కదా, నిరుద్యోగులను ట్రాప్ చేస్తున్నారు అన్నట్టు. ఎంతవరకు అంటే వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్లో చేపిస్తున్నారు అన్నట్టు నిరుద్యోగుల పేరు, లేకపోతే ముక్కు ముఖం తెలియని వాళ్ళ డాటా అంతా తీసుకొని ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, ఫేక్ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. సో ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే వచ్చి డబ్బులు అడుగుతున్నారు కదా, వాళ్ళ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, రేపొద్దున కేసు పడితే ఎవరి మీద పడుతుంది? ఎవరు అకౌంట్కి అయితే ట్రాన్సాక్షన్ జరిగిందో వాళ్ళ మీద పడుతుంది. సింపుల్గా నిన్న నాకు ఒక అబ్బాయి, ఇది నేను కూడా ఫస్ట్ టైం విన్నాను అన్నట్టు, ఒక అబ్బాయి నాకు చాట్ చేసినాడు, అన్న 100,000 రూపాయలు ఐఫోను 50,000కి ఇస్తున్నారు, అమెజాన్ ద్వారా ఆర్డర్ చేపిస్తున్నారు, ఏంది ఇది ఎంతవరకు నిజమని అడిగినాడు అన్నట్టు. అసలు మళ్ళీ స్క్రీన్ షాట్ అని పెట్టాను, నిజంగానే వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు, 100,000 రూపాయల ఫోన్ 50,000కి ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు తెలిసిన? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకొకరి డెబిట్ కార్డు ఇంకొకరి క్రెడిట్ కార్డు చోరీ అయింటాయి కదా, ఎవరినో మోసం చేసుకుని తీసుకుంటారు కదా, ఆ ఇన్ఫర్మేషన్తో అమెజాన్లో 100,000 రూపాయలకు ఫోన్ ఆర్డర్ చేస్తున్నారు. ఆ 100,000 రూపాయలు నిజంగానే 100,000 రూపాయలకు ఫోన్ ఆర్డర్ చేస్తున్నారు, 100,000 రూపాయల ఫోను ఇతనికి వస్తుంది, ఇతని నుంచి 50,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ క్రిమినల్కి ఏమో 100,000 రూపాయలు వాంది కాదు కదా, ఇంకొకరితో వేరే వాళ్ళది ఇంకొకరిదో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు థెఫ్ట్ చేసి వాళ్ళ నుంచి ఆ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నుంచి థెఫ్ట్ చేసి అక్కడి నుంచి వీళ్ళకి అమెజాన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్కి వస్తుంది అంటే డైరెక్ట్గా వాళ్ళ డెబిట్ కార్డ్ నుండి ఈయనకే డైరెక్ట్గా, ఇంకా మధ్యలో పర్సన్ మధ్యలో ఎవరు, రేపు ఏమైనా కేసు పడ్డా కూడా మోసపోయిన వాళ్ళు నా డెబిట్ కార్డులో డబ్బులు కట్ అయినాయంటే ఎవరి మీద పడుతుంది కేసు? అమెజాన్ లో పేమెంట్ జరిగింది, పేమెంట్ డెలివరీ ఇతనికి అయింది, అంతేగాని క్రిమినల్ సైబర్ క్రిమినల్ కాదు కదా. వెరీ సింపుల్ చెప్పాలంటే పూర్వకాలంలో దొంగ బంగారాన్ని అమ్మినట్లు అన్నట్టు, ఎక్కడో ఒక చోట దొంగ బంగారం దొంగతనం చేసి షాపులు కేస్తారు కదా, ఫైనల్ గా పోలీసులు కేసులు పెట్టేది ఎవరిని? క్రిమినల్ పట్టుకుంటే, క్రిమినల్ పట్టుకుంటే క్రిమినల్ ఏ షాపులు కమ్మినే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు క్రిమినల్ మనకు తెలియదు కాబట్టి సింపుల్గా అమెజాన్ తెలుసు, అమెజాన్ నుంచి ఇతనికి డెలివరీని ఇట్లా బుక్ అవుతారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, అన్నోన్ పర్సన్స్తో ఎందుకు ట్రాన్సాక్ట్ చేయకూడదు అంటే, అన్నోన్ పర్సన్ ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి మీకు పే చేస్తున్నాడో తెలియదు. లాస్ట్కు మీకేం 50,000కి వస్తుంది ఐఫోను, కానీ ఇంకో 100,000 రూపాయలు పోతుంది డెబిట్ కార్డులో, అర్థమైందా? ఆ 100,000 రూపాయలు పోయినప్పుడు కేసు పెడితే అమెజాన్లో డెలివరీ ఎవరిది, ఎవరికి అయింది? 50,000 పే చేసేవానికి ఐఫోన్ అయింది. అట్లా ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి టెంపరవరిగా, అరే నాకు 100,000 రూపాయలు ఐఫోన్ 50,000కి వచ్చింది అని ఓ 10 మందికి చెప్తాడు. అట్లనే 10 మందికి అట్లా వాడు సైబర్ క్రిమినల్ అట్లనే ఒక 10 డెబిట్ కార్డులు 10 క్రెడిట్ కార్డుల తర్వాత ఇంకో 10 మందిని మోసం చేస్తాడు. సైబర్ క్రిమినల్కి ఈడు ఏమో 50,000 పంపిస్తాడు, ఇట్లా 10 మందికి ఈయనకి 5 లక్షలు పోతుంది సైబర్ క్రిమినల్కి. ఎందుకంటే
ఇక్కడ మోసపోయేది 100,000 రూపాయలు మోసపోయేది 10 మంది ఉంటారు. సైబర్ క్రిమినల్కు 5 లక్షలు పోతుంది. ఇక్కడ 10 మందికి ఐఫోన్లు వచ్చింటాయి. కానీ ఈ మోసపోయిన 100,000 రూపాయలు పోగొట్టుకున్న 10 మంది కేసు పెడితే సైబర్ క్రిమినల్ దొరకడు. ఈ ఫోన్ తీసుకున్న వాళ్ళే దొరుకుతారు. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్ చేయకండి. ఓ 10 రూపాయలు ఎక్కువైనా కానీ మీరు మీరే మీ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేయండి. యా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీ అకౌంట్ నుంచి చేయండి. 10 రూపాయలు ఎక్కువైనా పెద్ద నష్టం లేదు. 10% డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ నమ్మకూడదు అంతే. ఇప్పుడు ఏం లేదు మీకు మొన్న సేమ్ అది రియల్ క్రైమ్లో చెప్తానండి. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనే ఒక అబ్బాయి వచ్చి, సార్ ఇది ఏదో 1 ప్లస్ మొబైలు 25,000 నా దగ్గర డబ్బులు లేవు అంటే కొద్దిగా అర్జెంట్ కావాలని నాకు నా దగ్గర కూడా డబ్బులు లేవు కాకపోతే 5,000 ఉంది 5,000 ఇస్తావా అని అడిగినాడు. వాడు 5,000 ఇచ్చినాడు ఫోన్ 25,000 ఇచ్చాడు. కాకపోతే వాడు ఎప్పుడైతే డబ్బులు పే చేయాలని ఇట్లా ఏదో జోబి నుంచో ఇట్లా వంగుతాడు కదా మొబైల్లో చూస్తాడు కదా, ఆ టైంలో ఏదైతే వాడు చూపించిన ఫోను వేరే బ్యాగ్లో పెట్టుకొని ఇంకొక ప్యాక్డ్ ఇంకో డమ్మీ ఫోన్ ప్యాక్లో పెట్టించినాడు. ఇంటికి పోయి చూసుకుంటే డమ్మీ ఫోన్ ఉంది అన్నట్టు. డైరెక్ట్ క్రైమ్ జరిగింది ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ ఎంప్లాయీకి అన్నట్టు. సో మీరు ఏదైనా కానీ రోడ్డు మీద ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్లో ఇట్లా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకటే రకమే అన్నట్టు. తెలియకోకుండా మునిగిపోతారు. సో మీకు ఏదైనా కావాలంటే షాప్ పోయి 1,000 రూపాయలు ఎక్కువ పే చేయండి, నష్టం లేదు. 1,500 చూసుకుంటే మనకి వేలలో నష్టం. ఇప్పుడు 5,000 నష్టమైనది ఏంది, స్క్రీన్ ఒక డమ్మీ బాక్స్ వచ్చింది అన్నట్టు అట్లా. సో అట్లా అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లో ట్రాన్సాక్షన్ చేయకండి. అన్నోన్ పర్సన్స్తో నేను చెప్పేది యూ హ్యావ్ అఫిషియల్ సైట్స్ ఉన్నాయి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ స్నాప్డీల్ కానీ మీషో కానీ. అక్కడ కూడా మీషో స్నాప్డీల్ ఈ డేటా కూడా లీక్ అవుతుంది. లీక్ అయ్యి మీకు మీషోలో మీకు అవార్డు వచ్చింది రివార్డు వచ్చింది అని వస్తారు. మీరు మీషోలో సైట్లో చూడండి, మళ్ళీ మీషో సైట్ కస్టమర్ కేర్ కోసం మళ్ళీ ఇంటర్నెట్లో సెర్చ్ చేయకండి, మళ్ళీ సైబర్ క్రిమినల్స్ ఉంటారు అన్నట్టు. ఇదంతా ఒక వెబ్ ఆఫ్ నాన్సెన్స్ అన్నట్టు. అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోకుంటే కథ. ఇప్పుడు రీసెంట్గా అమెజాన్లో కూడా ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చేసి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తాము, అది వేరే ప్రోడక్ట్ వస్తుంది మనకు, మాకు సంబంధం లేదు, వేరే దగ్గరకు పోయి చేసుకోవాలి, ఈ ఇక్కడ చేస్తారు మీకు సర్వీస్ సెంటర్ ఉంటుంది అని రీసెంట్గా వస్తుంది సార్. అంటే అది ఎలా, అంటే ఎందుకు అలా చేశారు అమెజాన్ వాళ్ళు? లేదు అమెజాన్ వాళ్ళు ఏం చేయరు, వీళ్ళు మధ్యవర్తులు ఏదైనా చేసినారు. ప్యూర్ అమెజాన్ సైట్లు అయితే ఉండదు, వీళ్ళు వేరే ఇంకొక పిచ్ సైట్లో ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రోడక్ట్ మాకు వస్తే అమెజాన్ వాళ్ళ రిటర్న్ పాలసీ ఈజ్ వెరీ క్లియర్, మీకు లేకోకుంటే విత్ ఇన్ 7 డేస్లో రిటర్న్ తీసుకుంటారు. నేనే చాలాసార్లు రిటర్న్ చేసినాను అన్నట్టు. అంటే మనం చెప్పిన ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ వచ్చినప్పుడు, అదే వేరే ఫేక్ సైట్లు ఉంటాయి, లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఈ యూట్యూబ్లో ఎట్లుంటుందంటే ఆడ వరదలు వచ్చినాయంటే పోయి చూస్తే బురద కూడా ఉండదు అన్నట్టు. రియల్ ఈజ్ రియల్, మనం గమనించాల్సింది అంటే మనం రియల్గా పూర్తిగా కళ్ళతో చూసినది చెవులతో విన్నది. ఇట్లా ఆన్లైన్లో వచ్చినదంతా నిజం అనుకున్నారంటే అంతకంటే మూర్ఖత్వం ఏది లేదన్నట్టు.